ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నా? నా పేరు తిరుపతి, మీరు చూసిన తిరుపతి పండి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక యూట్యూబ్ గురించి, యూట్యూబ్లో ఉన్న చిన్న ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. సో మన ఛానల్లో యూట్యూబ్ గురించి ఎవ్రీ వీక్ సిరీస్ వస్తూనే ఉంటాయి. సో మీరు మన ఛానల్లో మీకు యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మ్యాక్సిమం మీ కామెంట్స్ ఒకవేళ పెద్ద సమస్య అయినట్లయితే ఒక వీడియో కూడా చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఎవ్రీ సండే అండ్ సాటర్డే, ఈ 2 డేస్లో మీకు యూట్యూబ్ గురించి సిరీస్ వస్తూనే ఉంటాయి. అంటే కొత్త కొత్త అప్డేట్స్ కానీ, యూట్యూబ్లో ఉన్న కొత్త కొత్త అప్డేట్స్ కానీ, యూట్యూబ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ. సో యూట్యూబ్ గురించి మీకు కంప్లీట్ సపోర్టు. సో నేను ఎవ్రీ వీక్ కొన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, అదేవిధంగా టెక్ వీడియోస్ కూడా వస్తాయి. సో ఇది యూట్యూబ్ సపోర్ట్ సిరీస్ అండి. సో ఈ సిరీస్లో మనం ఒక వీడియో చూద్దాము. సో ఈ వీడియోలో ఏంటంటే, నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఒక ఛానల్కి ఒక 25,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్కి తిరువడి బ్రాండ్కి 26,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఈ సబ్స్క్రైబర్స్ చాలామందికి నోటిఫికేషన్ వెళ్తుందా, అసలు వాళ్ళు వీడియో చూస్తున్నారా లేదా, వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుందా లేదా అనేది మనకు తెలుసుకోవాలి. సో ఇలాంటి టాపిక్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఏంటంటే, ఇప్పుడు 26,000 అంటే 26,000 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. సో దీనిలో బెల్ ఐకాన్ ఎంతమంది ప్రెస్ చేస్తారు, ఎంతమందికి నోటిఫికేషన్ వెళ్తుంది, ఎంతమందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు అనేది మనం తెలుసుకోవచ్చు. సో అదేలానే ఈ వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం లేట్ చేయకుండా మరి ఎంత కలిసాం, లెట్స్ గెట్ స్టార్ట్. సో ఓకే అండి, ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తున్నారు. సో స్క్రీన్ పైన మీకు ఇక్కడ రైట్ సైడ్లో మీరు ఐకాన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూట్యూబ్ స్టూడియో బేటా అని వర్షన్ ఉంటుంది. సో మీరు ఇందులో క్లాసిక్లో అయితే మీకు చూడరాదు, ముందే చెప్తున్నాను. సో క్లాసిక్ అనేది మీరు యూజ్ చేయకండి, యూట్యూబ్ స్టూడియో బేటా అంటే ఈ యూట్యూబ్ స్టూడియో బేటాను మాత్రం యూజ్ చేయండి. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మీకు క్రియేటర్ స్టూడియో క్లాసిక్ అని ఉంది. సో అది మీకు యూజ్ చేయరాదు. సో ఓన్లీ స్టూడియో బేటాను మాత్రం యూజ్ చేస్తేనే మీకు బెల్ ఐకాన్ ఎంతమంది ప్రెస్ చేశారు, బెల్ ఐకాన్ ఎవరెవరు నోటిఫికేషన్ వెళ్తుందని మనం తెలుసుకోవచ్చు. సో దీనిలో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న దాంట్లో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే స్క్రోల్ డౌన్ చేయండి. అందులో మీకు ఇక్కడ అదర్ ఫ్యూచర్స్ అని కనిపిస్తాయి. సో దానిపైన నేను చెప్పి ఈజీగా ఫాలో అవ్వండి, మీరు ఈజీగా కనబడుతుంది మీకు. సో దానిపైన ఇక్కడ అనలిటిక్స్ అని ఉంది కదండి. సో ఈ అనలిటిక్స్లో మీరు క్లిక్ చేయండి, అనలిటిక్స్ని. ఓకే, అనలిటిక్స్ని క్లిక్ చేశాను. సో అనలిటిక్స్ని, సో దీనిలో మీ ఇక్కడ ఏం చేస్తారంటే, ఓవర్ వ్యూ పక్కన, రీచ్ వ్యూవర్స్ పక్కన బిల్డ్ అండ్ యాడెన్స్ అని ఉంది కదా. సో ఈ బిల్డ్ అండ్ యాడెన్స్ని మీరు క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు బిల్డ్ అండ్ యాడెన్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీరు రైట్ సైడ్లో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు సబ్స్క్రైబర్ బెల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ చూపెడుతున్నాయి. సో ఇది మీ ప్రజెంట్ సబ్స్క్రైబర్స్, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కూడా అండి. సబ్స్క్రైబర్స్ హూ టర్న్ ఆల్ నోటిఫికేషన్ ఫర్ యువర్ ఛానల్ అంటే 50%, అంటే 13,200 ఈ సబ్స్క్రైబర్స్ మన బెల్ అనేది యాక్టివేషన్ చేసుకున్నారు. సో ఓకేనా, సబ్స్క్రైబర్స్ హూ టర్న్ ఆన్, ఓకే రైట్. కింద చూసుకుంటే సబ్స్క్రైబర్స్ హూ టర్న్ ఆన్ ఆల్ నోటిఫికేషన్ ఫర్ యువర్ ఛానల్ ఎనేబుల్డ్ యువర్ నోటిఫికేషన్, ఓకే. కింద చూసుకుంటే 34.1%, అంటే 8.9 9,000, అంటే 8,900, అంటే 9,000 అనుకుందాం. ఈ 9,000 మంది ఆల్ నోటిఫికేషన్ని ఎనేబుల్ చేసుకున్నారంట. సో ఇక్కడ మీకు ఇది మీ నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు, ఎంతమంది మీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారు, ఎంతమంది మీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయలేదు అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది. చూసినట్లు 8,900 అది ఏంటంటే సబ్స్క్రైబ్ ఉంటారన్న ఆల్ నోటిఫికేషన్ ఫర్ యువర్ ఛానల్ అండ్ ఎనేబుల్డ్ యూట్యూబ్ నోటిఫికేషన్స్. సో 2 ఆప్షన్ చూసుకున్నట్లు అది ఏంటంటే, సో కొందరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో బెల్ ఆన్ చేస్తారు, ఓకే. సో నోటిఫికేషన్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి సెట్టింగ్స్కి వెళ్ళి సెట్టింగ్స్లో యాప్స్ అనే ఒకటి ఉంటుంది ఆప్షన్, దానిలోకి వెళ్ళి యాప్స్లో యూట్యూబ్ అనే యాప్స్ని దానిలో వాళ్ళు ఆఫ్ చేస్తారు, నోటిఫికేషన్ ఆఫ్ చేస్తారు. సో ఇక్కడ మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినా ప్రెస్ చేయకపోయినా అక్కడ మీరు నోటిఫికేషన్ ఆఫ్ చేస్తే మీకు బెల్ ఐకాన్ ఇక్కడ పనిచేయదు. సో అట్లా, సో అది ఈ మొబైల్లో యాప్స్లో యూట్యూబ్లో నోటిఫికేషన్ ఆన్ చేసి అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన వాళ్ళు 8,900 మంది, ఓన్లీ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంది 13,000 మంది. సో ఇది మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇది మనకు ఈరోజు మన టాపిక్. సో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో మీ దీని ప్రకారం మీ నెక్స్ట్ వీడియోలో మీరు బెల్ ఐకాన్ గురించి ఎక్కువ మాట్లాడండి. సో ప్రతి ఒక్కరిని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోమని చెప్పేసి ఒక రిపీట్ చేస్తూ ఉండండి. సో ఇది మీకు మెయిన్గా యూజ్ అవుతుంది యూట్యూబర్స్కి. సో మీరు ఎప్పుడు కూడా వేరే ఛానల్ కింద కామెంట్ చేసుకుంటూ బెగ్ అయితే చేయకండి. సో క్యాజువల్గా మీరు వీడియో చేసుకుంటూ ఉండండి అండ్ మీ వీడియోలలో ట్యాగ్స్ మంచిగా ఇవ్వండి.
సో అది ఏదో ఒక రోజు క్లిక్ అవుతుంది. సో 200 300 వ్యూస్ నాకు కూడా వస్తున్నాయి. సో లైట్ తీసుకోండి, 200 300 వస్తున్నాయి అని చెప్పేసి అంటే లక్ మనం ట్రై చేయడానికి ట్రై చేసుకుంటూ వెళ్దాం. అది రీచ్ అయితే రీచ్ అవ్వచ్చు, లేదంటే లేదు, ఆ విధంగా మనం వెళ్ళాలి. సో పక్కా మనకు వ్యూస్ రావాలి, అందరూ మనం చాలా క్లిక్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశం వెళ్ళకండి. ఇప్పుడు నేను చేసే కంటెంట్ నా వరకు అయితే నేను చేస్తూ వెళ్తున్నాను. సో అది ఎప్పటికొక్కసారి ఒకప్పటికి రీచ్ అవ్వచ్చు, లేదంటే అది మన లక్. సో చూద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఈ వీడియో చూసినా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అండ్ అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. సో మన యూట్యూబ్లో సో ఎవ్రీ వీక్ పక్క యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ అది అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.